ఎలక్షన్ల నేపథ్యంలో 9 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఉద్యమ పోరాట పటిమ, ఉద్యమం ఎలా జరిగింది, ఉద్యమ పోరాట పటిమలో ఎవరెవరు ఎట్లా పాల్గొన్నారు, ఆ ఉద్యమ స్ఫూర్తిని ఒకసారి నెమరు వేసుకుందామని చెప్పేసి మన ఉద్యమ నాయకుడు, ఉద్యమ సింగర్ యాకంటి అన్న మన దగ్గర స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అన్న. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి శ్రీకాంత్ ఆచారి నవంబర్ 30న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న రోజు ఈ రోజు. మళ్ళీ నవంబర్ 30 పోసుకున్న తర్వాత, నిప్పంటించుకున్న తర్వాత 3 నాడు శ్రీకాంత్ ఆచారి మరణించినటువంటి రోజు. ఈ తెలంగాణ యాదిలో అమరల వీరులను స్మరించుకుంటూ అమర వీరుల గురించి ఒక పాట. ఖచ్చితంగా నిజంగా తెలంగాణ ఉద్యమంలో అమరవీరులు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రాణం తీసుకోవాలనే ఆలోచన ఆనాడున్న పరిస్థితులన్న. ఎందుకంటే శ్రీకాంతచారి తనకు తానుగా పెట్రోల్ పోసుకొని అగ్ని పెట్టుకొని చనిపోవడానికి ముఖ్యంగా అక్కడ హరీష్ రావు సిద్దిపేటన సంథింగ్ ఏదో ప్లేస్ లో ఆయన పెట్రోల్ పోసుకున్నాడు, కానీ ఆయన యాక్టింగ్ కు నిన్ను ప్రాణం బలి కావడం వల్ల ఒకరు వెనకాల ఒకరు దాదాపుగా 1400 మంది 2000 దాకా అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చారు. ఇప్పుడు 3 నాడు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఖచ్చితంగా నెరవేరుకోవచ్చు. ఎందుకంటే ఇచ్చింది సోనియా గాంధీ అమరవీరుల త్యాగ ఫలమే. ఇప్పుడు 3 నాడు, డిసెంబర్ 3 నాడు మనకు తెలుస్తుంది. వాస్తవానికి ప్రకటించింది కూడా అప్పుడు డిసెంబర్ లోనే ప్రకటించారు. తెలంగాణ ఒకసారి చిదంబరం ప్రకటించింది అప్పుడు డిసెంబర్ లోనే ప్రకటించారు. మళ్ళీ ఈ ఆంధ్రలో అంతా లుల్లివేట వరకు డిసెంబర్ 9 అనుకుంటా సోనియా గాంధీ బర్త్డే. అయితే ఇప్పుడు ఈ 3 నాడు కాంగ్రెస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా అమరవీరులకు త్యాగాల ఫలితమే తెలంగాణ మళ్ళీ వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల కోసం అయితే అన్న, ఆనాడు తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకుంటే ఇవాళ కొలువుల కోసం ప్రవళిక ఇట్లా అనేక రూపాలు. ఆ కొలువులు ఏమంటే ఈయన ఏమంటాడు, నేను బర్రెలనిస్తా బల్లగాస్టోడికి, బర్రెలనిస్తా గొల్లగాస్టోడికి గొర్రెలనిస్తా, నేను రాసుకుంటే బర్రెలనిస్తానంటివి గొర్రెలనిస్తానంటివి, బర్రెలనిస్తానంటివి గొర్రెలనిస్తానంటివి, బర్రెలు గొర్రెలు కాసుకుంటా బతుకిచ్చామంటివి, ఓ సారో కేసీఆరో నువ్వు పాలన చేస్తుంటివి, ఓ సారో ప్రజల పస్తులు ఉంచుతుంటివి, దళిత సీఎం అంటివి మూడకరాలంటివి, దళిత సీఎం అంటివి మూడకరాలంటివి, దళిత బంధు తోటి దళిత బంధు పేరు చెప్పి దగా చేస్తూ ఉంటివి, ఓ సారో కేసీఆరో దళిత ఓట్లకు గాలం చేస్తివి, ఓ సారో దళితుల మోసం చేస్తే ఇట్లా చాలా పథకాలు, డబల్ బెడ్రూమ్, ఇంటికో కొలు, ఇట్లా అనేక కారణాల వల్లనే ఆనాడు అమర. అయితే ఇప్పుడు శ్రీకాంత్ ఆచార్య మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిండు కాబట్టి ఆ అమరవీరుల యాదిలో ఒక్క అమరవీరుల గురించి అమరులై ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఆనాడు ఎగిసిందంటే ఆ ఎల్లన్న రాసిన, దర్వెల్లన్న రాసిన పాట మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే మా ప్రేక్షకుల గురించి ఒక్కసారి మీరే వాడితే బాగుంటుంది. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగదనులారా మరిచిపోము మేము, మా త్యాగదనులారా మరిచిపోము మేము, గుండెల్లో గుడి గడుతం పోరుదండం పెడుతం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, పొద్దు పొడుపుల్లో మీరు పూజ చూసుకుంటాం, పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం, కన్నీళ్లతో పదును కథలు చెప్పుకుంటాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు,
ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు యాడగనరావు. పాల బుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చాలా బాగా పాడినమ్మా, చాలా బాగుంది.